టీజీపీఎస్ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని, సంగారెడ్డి జిల్లాలో 49 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు 15,123 మంది. అభ్యర్థులు ఉదయం 8:30 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులను ఉదయం 9 నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీలతో పరీక్షా కేంద్రానికి రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. టీజీఎస్పీ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ అధికారులను సూచించారు. బుధవారం టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై రీజనల్ కోఆర్డినేటర్, స్ట్రాంగ్ రూమ్ జాయింట్ కస్టోడియన్, పోలీస్ నోడల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్స్, డీఓ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్తో నిర్వహించిన ట్రైనింగ్ కమ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్. ఈ గ్రూప్ 3 సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ కమ్ ట్రైనింగ్ చేసుకున్నాము. అక్టోబర్ నవంబర్ 17 ఫుల్ డే అండ్ నవంబర్ 18 హాఫ్ డే ఎగ్జామ్ గ్రూప్ 3 మనం కండక్ట్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ కోఆర్డినేషన్తో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్గా కూడా మనము వివిధ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు. అయినా కూడా వితౌట్ షోయింగ్ లాక్సిటీ ఈ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. బికాజ్ ఎనీ ఎగ్జామ్లో ఆల్ దిస్ ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై టీజీపీఎస్సీ అండ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ సెవెరల్ ద స్టూడెంట్స్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎగ్జామ్. కాబట్టి ఈ ఎగ్జామ్ అన్నది అందరికీ కూడా ఒక ట్రస్ట్ వర్తి మేనర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీగా ఉంది. సో ఎస్పెషలీ ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ మేనర్ దిస్ ఎగ్జామ్ హ్యాస్ టు బి కండక్టెడ్. ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంటైర్ ఎగ్జామ్ అక్రాస్ ద స్టేట్ దాని మీద బ్లేమ్ అనేది జరుగుతుంది. కాబట్టి మన పరిధిలో ఏవైతే మీ జ్యూరిడిక్షన్ ఉందో సో ఆ మీ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా, సపోజ్ తహసీల్దార్స్ అంటే మీ మండలంలో ఉన్న సెంటర్స్లో ప్రాపర్ సెక్యూరిటీతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, కొన్ని పోలీస్ అఫీషియల్స్ అయితే మీ జ్యూరిడిక్షన్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో ఇప్పుడు